హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి నిన్న చూసాం టీవీ యాంకర్ని త్రిష అని ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవాలని చెప్పేసి బలవంతపేట అతను కిడ్నాప్ చేయడం చూసాము. సో అతను తప్పించుకొని మళ్ళీ పోలీసుల దగ్గర చేరుకొని ఇప్పుడైతే ఆమె మీద కంప్లైంట్ చేశారు, ఆమె కూడా అరెస్ట్ అయ్యి రిమాండ్కి అయితే తరలించారు. మరి కేసులో ఫర్దర్గా ఏం జరగచ్చు, అసలు ఏం జరిగింది, సో ఏ విషయాల మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు క్రిమినల్ కోర్ట్ అడ్వకేట్ విజయలక్ష్మి గారు ఉన్నారు, వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. మేడం నమస్కారం. మేడం ఏం చెప్తారు మేడం ఈ ఇష్యూ గురించి? మేడం ఇప్పుడు వరకు మనం వేరే దాంట్లో చూసుకున్నాం, సో ఇది ఫస్ట్ టైం అన్నమాట ఇలా చేశారు. ఢిల్లీలో కూడా విన్నాము అని అంటున్నారు, సో అయి ఉండొచ్చు. కానీ ఒకటమ్మా, ఆ అబ్బాయి ఈ అమ్మాయిని ఇష్టపడి నన్ను మోసం చేశాడు అని ఏదో ట్రాప్ చేసి ఆ అబ్బాయిని తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటావా లేదా అని అడగడం అదొక పద్ధతి. ఇదేదో ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యే అబ్బాయి అంటే తిమికి ఇష్టం, కానీ ఆ అబ్బాయికి అమ్మాయి అంటే ఇష్టం లేదు కదా. ఆ అబ్బాయిని ఫోర్స్ చేయడం తప్పది. ఈ ఈ అబ్బాయిని ఇలా తీసుకెళ్ళింది అంటే అది కిడ్నాప్ కేసు కిందకు వస్తుంది. అట్లా అమ్మాయిని రిమాండ్ చేస్తారు, అరెస్ట్ చేసి పడేస్తారు. అది అమ్మాయా అబ్బాయా అని కాదు, క్రిమినల్ అంటారు అంతే. కోర్టు భాషలో ఆడ క్రిమినల్, మగ క్రిమినల్ అని అను, క్రిమినల్. ఆ అమ్మాయిని కిడ్నాపింగ్ కేసులో బుక్ చేసి ఆ అమ్మాయి జైలు పడేస్తారు. లైఫ్ ఏమైంది? వన్స్ ఒకసారి వీళ్ళ మీద ఏదైనా కేసు పడింది అంటే స్టాంప్ పడిపోతుంది. ఉద్యోగాలకు వెళ్ళినా, ఫర్దర్ స్టడీస్కి ఎక్కడికైనా వెళ్ళాలన్నా సమ్మతించారు, బయటికి వెళ్ళలేదు. ఈ కేసు క్లోజ్ అయ్యేదాకా, క్లోజ్ అయినా కూడా శిక్ష పొందిన తర్వాత బయటకు వచ్చినా కూడా వీళ్ళ మీద ఆ ఎఫెక్ట్ ఉంటుంది. అందుకే ఏంటంటే యూత్ ఇలాంటి పనులు చేయకూడదు. ఏదన్నా నీకు నీకు ఇష్టమైంది అబ్బాయిని డైరెక్ట్గా అడగాలి, ఇష్టం ఉందా లేదా. వీడు ఒక్కడే మగవాడు కాదు కదమ్మా, ప్రపంచంలో బోల్డ్ మంది ఉన్నారు, నీకు నచ్చిన వాళ్ళు చేసుకో. వాడిని అనవసరంగా బలవంతంగా లాక్కెళ్ళి ఆ అబ్బాయి బతుకేదో అబ్బాయి బతుకుతూ ఉన్న వాడిని తీసుకెళ్ళి ఆ అబ్బాయిని తీసుకెళ్ళి తప్పదు. ఇవన్నీ ఏంటంటే క్షణం ఆలోచించకుండా చేసేస్తారు, తర్వాత జరిగేది ఒక్కసారి కనుక ఆలోచిస్తే ఇలాంటి నేరాలు చేయడానికి భయపడతారు. మనం చాలా కేసెస్ చూస్తున్నాం కదా, అమ్మాయి అమ్మాయిల్ని అబ్బాయిలు కిడ్నాప్ చేసి రేప్ చేశారు అన్న వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉంటాయో వీరికి అనుకుంటారు. మేడం కిడ్నాప్ సంబంధించిన ఇష్యూలు అయితే అంటే ఎటువంటి రకాల శిక్షలు పడే అవకాశం ఉంది, ఎన్ని నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉంది మేడం? అక్కడ ఆ అబ్బాయి వర్షన్ వింటారు, ఆ సీనియారిటీని బట్టి 8 or 10 years ఉంటుంది. 8 or 10 years ఓకే, చెప్పలేము అది. తర్వాత బెయిల్ మీద విడుదల అయిన తర్వాత మళ్ళీ కేసు కంటిన్యూ జరుగుతుంది. ఒకవేళ ఏంటంటే ఒక కొన్ని కొన్ని సందర్భాల్లో ఏదో పిచ్చిది ఇలా చేసింది అని వాళ్ళు వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి హాస్టల్ చేసే కేసుని క్లోజ్ చేయించుకుంటే కనుక అయిపోతుంది తొందరగా. లేదు నడుస్తుంది అంటే మాత్రం ఆ అమ్మాయి ఇండియా బార్డర్ దాటి బయటకు వెళ్ళడానికి ఉండదు. కేసు నడుస్తున్న రోజు ఇక్కడే ఉండాలి. జాబులకు వెళ్ళినా దేనికి వెళ్ళినా ఏ ఇంటర్వ్యూస్ వచ్చినా ఈ కేసు కనిపిస్తూ ఉంటుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. ఇదివరకు ఏంటంటే మనకి ఫైళ్ళు అల్మరాల్లో ఉండేవి, ఇప్పుడు అక్కర్లేదు, చిన్న పెట్టిలో వచ్చేస్తున్నాయి కదా. కంప్యూటర్లో కొట్టంగానే మన మీద ఏం కేసులు ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ వచ్చేస్తాయి. సో కేసెస్ ఉన్న వాళ్ళకి జాబ్ ఎవరిస్తారు? అందులోనేంటి ఇలాంటి కేసులు, అరే ఎందుకు వచ్చింది మన ఆఫీస్కు ఈ పిల్ల వచ్చింది అంటే మనని ఏమైనా ఇలాగే ట్రాప్ చేసి మనని కూడా ఇలాగే అల్లరి చేస్తుంది అన్న ఆలోచనలు వాళ్ళకు వస్తాయి. ఏంటంటే జీవితం నాశనం అయిపోతుంది ఈ చిన్న పని వల్ల. ఈ క్లోజ్ అయినా కూడా ఈ ఇంపాక్ట్ అమ్మాయి మీద ఉంటుంది. అవును మేడం, ఎక్కువగా ఇటువంటి అబ్బాయిలు చేయడం చూస్తూ వస్తాము, మరి సడన్గా రేర్ ఇన్సిడెంట్ అని చెప్పుకోవాలి. చాలా రేర్, ఇది చాలా రేర్ ఇన్సిడెంట్. ఏంటంటే అసలు ఊహించలేరు అన్నమాట, అమ్మాయిలు కూడా అబ్బాయిల్ని కిడ్నాప్ చేస్తారా అన్న దానికి వచ్చాం. కానీ ఇంత ధైర్యంగా అమ్మాయి చేసిందంటే ఆ అమ్మాయికి ఎంత క్రిమినల్ నాలెడ్జ్ ఉండాలి లేదా క్రిమినల్ బ్రెయిన్ అది. ఒకవేళ మేడం ఇప్పుడు టీవీ యాంకర్ ఎవరైతే ఉన్నారో ఒకవేళ కేసు ఏమైనా వాపస్ తీసుకుని అటువంటి అంటే అమ్మాయి అని చెప్పేసి వదిలేసే అవకాశం ఏమైనా కనిపిస్తే పోలీసు వదిలేస్తారా? అది మీ ఇష్టం. పోలీసులు వన్స్ ఒకసారి కేసు బుక్ చేసి కోర్టుకి అప్పచెప్పారంటే వాళ్ళకి సంబంధం ఉండదు ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత. వీళ్ళు చూసుకుంటారు, కేసుకు వెళ్తారు, కోర్టు బెయిల్ అవి వచ్చిన తర్వాత మీరు ఇష్టపడతారు. కొన్ని ఏంటంటే కంపౌండబుల్ నాన్ కంపౌండబుల్ అంటాం, కొన్ని క్యాన్సిల్ చేసుకునే ఉంటాయి, కొన్ని అవి దాన్ని క్లోజ్ చేయని కేసెస్ కూడా ఉంటాయి. ఓకే, సో ఇది అలాంటి కేసు, ఇది అంత ఈజీగా క్లోజ్ అవ్వవు.
కానీ దానికి కూడా ఒక పరిష్కారం ఉంటుంది, దాన్ని పట్టుకుని అడ్వకేట్స్ ఉంటారు కదా చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి నిన్న చూసాం టీవీ యాంకర్ని త్రిష అని ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవాలని చెప్పేసి బలవంతపేట అతను కిడ్నాప్ చేయడం చూసాము. సో అతను తప్పించుకొని మళ్ళీ పోలీసుల దగ్గర చేరుకొని ఇప్పుడైతే ఆమె మీద కంప్లైంట్ చేశారు, ఆమెను కూడా అరెస్ట్ అయ్యి రిమాండ్కి అయితే తరలించారు. మరి కేసులో ఫర్దర్గా ఏం జరగచ్చు, అసలు ఏం జరిగింది, సో ఏ విషయాల మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు క్రిమినల్ కోర్ట్ అడ్వకేట్ విజయలక్ష్మి గారు ఉన్నారు, వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. మేడం నమస్కారం. మేడం ఏం చెప్తారు మేడం ఈ ఇష్యూ గురించి? మేడం ఇప్పుడు వరకు మనం వేరే దాంట్లో చూసుకున్నాం, సో ఇది ఫస్ట్ టైం అన్నమాట ఇలా చేశారు. ఢిల్లీలో కూడా విన్నాము అని అంటున్నారు, సో అయి ఉండొచ్చు. కానీ ఒకటమ్మా, ఆ అబ్బాయి ఈ అమ్మాయిని ఇష్టపడి నన్ను మోసం చేశాడు అని ఏదో ట్రాప్ చేసి ఆ అబ్బాయిని తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటావా లేదా అని అడగడం అదొక పద్ధతి. ఇదేదో ఇన్స్టాగ్రామ్లో పరిచయమయ్యే అబ్బాయి అంటే తిమికి ఇష్టం, కానీ ఆ అబ్బాయికి అమ్మాయి అంటే ఇష్టం లేదు కదా, ఆ అబ్బాయిని ఫోర్స్ చేయడం తప్పది. ఈ ఈ అబ్బాయిని ఇలా తీసుకెళ్ళింది అంటే అది కిడ్నాప్ కేసు కిందకు వస్తుంది. అట్లా అమ్మాయిని రిమాండ్ చేస్తారు, అరెస్ట్ చేసి పడేస్తారు. అది అమ్మాయా అబ్బాయా అని కాదు, క్రిమినల్ అంటారు అంతే. కోర్టు భాషలో ఆడ క్రిమినల్, మగ క్రిమినల్ అని అను, క్రిమినల్. ఆ అమ్మాయిని కిడ్నాపింగ్ కేసులో బుక్ చేసి ఆ అమ్మాయి జైల్లో పడేస్తారు. లైఫ్ ఏమైంది? వన్స్ ఒకసారి వీళ్ళ మీద ఏదైనా కేసు పడింది అంటే స్టాంప్ పడిపోతుంది. ఉద్యోగాలకు వెళ్ళినా, ఫర్దర్ స్టడీస్కి ఎక్కడికైనా వెళ్ళాలన్నా సమ్మతించారు, బయటికి వెళ్ళలేదు. ఈ కేసు క్లోజ్ అయ్యేదాకా, క్లోజ్ అయినా కూడా శిక్ష పొందిన తర్వాత బయటకు వచ్చినా కూడా వీళ్ళ మీద ఆ ఎఫెక్ట్ ఉంటుంది. అందుకే ఏంటంటే యూత్ ఇలాంటి పనులు చేయకూడదు. ఏదన్నా నీకు నీకు ఇష్టమైంది అబ్బాయిని డైరెక్ట్గా అడగాలి, ఇష్టం ఉందా లేదా. వీడు ఒక్కడే మగవాడు కాదు కదమ్మా, ప్రపంచంలో బోల్డ్ మంది ఉన్నారు, ఇది నచ్చిన వాళ్ళు చేసుకో. వాడిని అనవసరంగా బలవంతంగా లాక్కెళ్ళి వా ఆ అబ్బాయి బతుకేదో అబ్బాయి బతుకుతూ ఉన్న వాడిని తీసుకెళ్ళి వా అబ్బాయిని తీసుకెళ్ళి తప్పదు. ఇవన్నీ ఏంటంటే క్షణం ఆలోచించకుండా చేసేస్తారు, తర్వాత జరిగేది ఒక్కసారి కనుక ఆలోచిస్తే ఇలాంటి నేరాలు చేయడానికి భయపడతారు. మనం చాలా కేసెస్ చూస్తున్నాం కదా, అమ్మాయి అమ్మాయిల్ని అబ్బాయిలు కిడ్నాప్ చేసి రేప్ చేశారు అన్న వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉంటాయో వీరికి అనుకుంటారు. మేడం కిడ్నాప్ సంబంధించిన ఇష్యూలు అయితే అంటే ఎటువంటి రకాల శిక్షలు పడే అవకాశం ఉంది, ఎన్ని నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉంది మేడం? అక్కడ ఆ అబ్బాయి వర్షన్ వింటారు, ఆ సీనియారిటీని బట్టి 8 or 10 years ఉంటుంది. 8 or 10 years ఓకే, చెప్పలేము అది. తర్వాత బెయిల్ మీద విడుదల అయిన తర్వాత మళ్ళీ కేసు కంటిన్యూ జరుగుతుంది. ఒకవేళ ఏంటంటే ఒక కొన్ని కొన్ని సందర్భాల్లో ఏదో పిచ్చిది ఇలా చేసింది అని వాళ్ళు వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి హాస్టల్ చేసే కేసుని క్లోజ్ చేయించుకుంటే కనుక అయిపోతుంది తొందరగా, లేదు నడుస్తుంది అంటే మాత్రం ఆ అమ్మాయి ఇండియా బార్డర్ దాటి బయటకు వెళ్ళడానికి ఉంటుంది. కేసు నడుస్తున్నది రోజు ఇక్కడే ఉండాలి. జాబ్లకు వెళ్ళినా దేనికి వెళ్ళినా ఏ ఇంటర్వ్యూస్ వచ్చినా ఈ కేసు కనిపిస్తూ ఉంటుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. ఇదివరకు ఏంటంటే మనకి ఫైళ్ళు అల్మరాల్లో ఉండేవి, ఇప్పుడు అక్కర్లేదు, చిన్న పెట్టిలో వచ్చేస్తున్నాయి కదా. కంప్యూటర్లో కొట్టంగానే మన మీద ఏం కేసులు ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ వచ్చేస్తాయి. సో కేసెస్ ఉన్న వాళ్ళకి జాబ్ ఎవరిస్తారు? అందులోనేంటి ఇలాంటి కేసులు, అరే ఎందుకు వచ్చింది మన ఆఫీస్కు ఈ పిల్ల వచ్చింది అంటే మన్ని ఏమైనా ఇలాగే ట్రాప్ చేసి మన్ని కూడా ఇలాగే అల్లరి చేస్తుంది అన్న ఆలోచనలు వాళ్ళకు వస్తాయి. ఏంటంటే జీవితం నాశనం అయిపోతుంది ఈ చిన్న పని వల్ల. ఈ క్లోజ్ అయినా కూడా ఈ ఇంపాక్ట్ అమ్మాయి మీద ఉంటుంది.